టీవీకి ఇంటర్వ్యూకి అయితే వస్తారనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అనమాట సో ఫస్ట్ టైం కదా కొంచెం భయంగా ఉంది బట్ చూద్దాం ఎలా ఇంటర్వ్యూ చేస్తారా ఏంటి అన్నది హలో హలో అక్క అక్కర్ నా బ్లాగ్ అక్క నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను తెలీదా ఇ మరి ఎక్కడికి వెళ్ళినా సరే బ్లాగ్స్ ఖచ్చితంగా ఉండాలి నా ఛానల్లో అంతే కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వినండి సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని అందులో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోతుంటది ఎలా చేస్తారు ఏంటనేది చూద్దాం అక్క కొంచెం నాకు భయంగా ఉంది భయపెట్టకండి ప్లీజ్ అదే మా హస్బెండ్ ఏం లేదండి డైలాగ్ ఓన్లీ నవ్వడం మాత్రం హాయ్ హాయ్ కళ్యాణి గారు ముందుండి నడిపిస్తున్నారా కళ్యాణి గారిని వెనకుండి వెనకుడి సూపర్ ఇంత చిన్న చిన్న ఫోర్ మంత్స్ ఈ రోజు బయటకెళ్తే ఇంకా మాకన్నా ఎక్కువగా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు అంత సంపాదించుకున్నారు సో అసలు ఫస్ట్ ఎలా ఎలా స్టార్ట్ అయ్యింది ఈ థాట్ వచ్చింది ఏంటంటే టిక్ టాక్ అని మా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసేవాళ్ళు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట యాక్టింగ్ సో నేను స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు అందరికి అడిగే అనమాట సార్ వాళ్ళు క్వశ్చన్స్ మీరు అవ్వాలనుకుంటున్నారు అంటే నేను ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ అనేసి అనేదాన్ని అనమాట సో అది నిజం అయ్యిందో లేదో నాకు తెలియదు బట్ ఈ విధంగా అయినా సరే అంటే నా కోరిక తీరింది అనేసి అయితే నేను అనుకుంటున్నాను మీ ఫ్యామిలీ అంటే మేము శ్రీకాకుళం అనమాట బట్ చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నాము నేను డిగ్రీ సెకండ్ ఇయర్ తో డిస్కంటిన్యూ చేస్తాను అది కూడా దానికి ఒక రీజన్ ఉందనమాట యాక్చువల్లీ నాకు ఫాదర్ లేరు మదర్ ఒక్కరే కష్టపడి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొని వచ్చారనమాట సో నాది టెన్త్ అయిపోయాక ఇంకా ఇంటర్ స్టడీ చేస్తున్నాను ఇంటర్ చేస్తూ నేను పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని అండ్ డిగ్రీ చేస్తూ కూడా నేను ఓపెన్ డిగ్రీ చేస్తూ జాబ్ చేసేదాన్ని అనమాట సో ఆ జాబ్ అండ్ స్టడీ రెండు కూడా నాతో ఇంకా అంటే బ్యాలెన్స్ చేయలేకపోయాను అందుకని చెప్పేసి ఆ టైంలో నాకు మనీయే ఇంపార్టెంట్ అన్నమాట అందుకని చెప్పేసి నేను డిస్కంటిన్యూ చేసేస్తాను ఇంకా జాబ్లో అలా ఉన్నారు సో మరి ఏంటి అంటే మీ చేతి మీద టాటు ఉంది ఏంటది రామ్ అది కూడా మ్యారేజ్ అయ్యాక వేయించుకున్నాను మ్యారేజ్ అయిన తర్వాత అయిన తర్వాత ఓకే లవ్ మ్యారేజా లేదు లేదు కదా లేదు కదా

సో ఉంది మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంది బిఫోర్ మ్యారేజ్ కంటే ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బాగుంది అండ్ నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే నాకు మా హస్బెండ్ ఇంత సపోర్ట్ చేయడం వల్లనే వచ్చాను ఇప్పుడు మన మ్యారేజ్ అయిపోయాక కూడా చాలా మంది హస్బెండ్స్ ఏంటంటే వద్దు అంటే ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ వెళ్ళకూడదు వెళ్తే నెగిటివ్గా అనుకుంటారు అని చెప్పి చాలామంది అనుకుంటారు బట్ మా హస్బెండ్ అవి ఏమీ పట్టించుకోలేదు అనమాట అంటే నాకు సినిమా ఫీల్డ్లో కూడా నాకు ఛాన్సెస్ వచ్చాయి బట్ నేను కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు సో మా హస్బెండ్ ఏంటంటే అది వెళ్ళలే అంటే వెళ్ళడం కుదరలేదు కదా సో ఈ విధంగా అయినా సరే మీకు ఎలా ఉండాలి అనిపిస్తే ఆ విధంగా ఉండు అని చెప్పేసి అతను సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇలా చేస్తున్నాను వన్స్ మా హస్బెండ్ ఆపే నేను స్టాప్ చేసేస్తాను బట్ ఆయన చెప్పరని చెప్పి నేను స్ట్రాంగ్గా చెప్పే సో అది కాదు అంటే ఫిల్మ్ లో అపర్చునిటీస్ వచ్చాయా మీకు సీరియల్ వీటిలో సాఫ్ట్వేర్ సుధీర్లో వచ్చింది హూ వచ్చింది బట్ కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేదు ఓకే సాఫ్ట్వేర్ సుదీప్ దాంట్లో వచ్చింది ఆల్రెడీ ఓకే అంటే తెలుసుకొచ్చే కారణాలు ఏమిటి అనేసి అంటే ఆ ఫీల్డ్ కి వెళ్తే అది వేరేలా ఉంటది అని చెప్పేసి నేను ఇంకా వద్దులే అని చెప్పేసి ఒపీనియన్ అంటే అక్కడ ఉన్న వాతావరణం అంతా అర్థమైపోయి ఇంకా వద్దులే అని చెప్పేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను సెలెక్ట్ కూడా అయిపోయాను అయిపోయాక ఇంకా నాకు వద్దులే అని చెప్పేసి వచ్చేసాను ఇంకా నేను వద్దానని అనిపించింది సాఫ్ట్వేర్ సుధీర్ అంటే అంటను సుధీర్ గారు చాలా ఫేమస్ కదా అవును బట్ నాకు ఇంట్రెస్ట్ చూస్తుంటారా తనమే ప్రోగ్రామ్స్ విదేవి డ్రా కోప్ని అప్ప చూసి వస్తారు అనుకుంటారా ఈ సినిమాలో నేను ఆ అనుకున్నాను మిస్ అయ్యానే అని చెప్పి అనుకున్నాను బట్ ఓకే లేని లైట్ తీసుకున్నాను లైట్ కూడా తీసేసుకున్నారు అంటే టిక్ టాక్ స్టాప్ అయిపోయింది కదా అంటే నేను టిక్ టాక్ లో కూడా ఒక త్రీ ఇయర్స్ టిక్ టాక్ లో చేశాను నార్మల్గా ఫస్ట్ ఏంటంటే టూ ఫిఫ్టీ లైక్స్ హండ్రెడ్ లైక్స్ ఇలా వచ్చేవి అందరికి మిలియన్ లైక్స్ వస్తే నాకేం రావట్లేదు అని అనుకునేదాన్ని బట్ మెల్లిమెల్లిగా అలా టిక్ టాక్ చేస్తూ ఉన్నాను వన్స్ మా ఇద్దరికి మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది అప్పుడు నా బర్త్డేకి తన వచ్చారనమాట జస్ట్ అలా వాక్ చేస్తూ చిన్నగా వీడియో తీసామన్నమాట సో దా అది చాలా వైరల్ అయిపోయింది అనమాట సో ఆ విధంగా ఏంటక్క మ్యాచ్ ఫిక్స్ అని చెప్పి అలా అలా మాట్లాడుకోవడం ఇతను టిక్ లో అందరికీ పరిచయం చేసేసాను సో వన్స్ టిక్ టాక్ వెళ్ళిపోయింది అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు నాకు ఇంట్రెస్ట్ లేదనమాట అబ్బా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం షూట్ చేస్తాంలే వద్దులే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాను మా అక్క స్టార్ట్ చేసింది మా అక్క స్టార్ట్ చేస్తూ నాకు చెప్పింది అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్లో మనీ అర్న్ చేసుకోవచ్చు అన్న సంగతి మాకు స్టార్టింగ్లో తెలియదు అంటే మాకు ఇంట్రెస్ట్ ఏదో ఒక దాంట్లో మేము కనిపించాలి జనాలుగురికి తెలియాలి మేము అనేసి సో మా అక్క స్టార్ట్ స్టార్ట్ చేసింది ఆ విధంగా నేను కూడా చేయడం మొదలు పెట్టాను మెల్లిమెల్లిగా అంటే ఆల్రెడీ నేను టిక్ టాక్ లో ఫేమస్ కాబట్టి యూట్యూబ్ లో తొందరగా నేను ఫేమస్ అయిపోయాను లేదంటే యూట్యూబ్ లో రావటం కూడా చాలా కష్టమే అనమాట యూట్యూబ్ లో ఒక రోజు చేస్తాం ఒక రోజు వెళ్తే మంచిగా లేదు లేదంటే చాలా తక్కువ యూస్ అంటే ఎంత డ్యూరేషన్ ఎంత టైంలో ఎంత అంటే నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ లోనే నాకు టూ ఎయిటీ త్రీ ఉన్నారు ఒకప్పుడు నేను ఎవరో కూడా తెలియదు తెలిసిన వాళ్ళు కూడా అంత పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు బయటికి వెళ్తుంటే నాతో సెల్ఫీస్ దిగుతుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంది చెప్పండి రామ్ గారు అంటే లైక్ మీకు ఎలా అనిపించింది అంటే చాలా వరకు ఇంట్లో పని ఉంటుంది లేకపోతే పాప పుట్టింది లేదు అంటే కన్సీవ్ అయ్యావు సో కొన్ని కొన్ని డేస్ రెస్ట్ ఇవ్వు కొన్ని మంత్స్ రెస్ట్ అని ఎప్పుడు చెప్పాలనిపించలేదా మీకు చేస్తున్నాడు నేను ఆమె సపోర్ట్ చేయాలి కదా అంతే ఓకే మరి ఏం కొనేసి ఇచ్చారు మరి తనకి సపోర్ట్ చేయడానికి అతను హార్ట్ కొనేసి ఇచ్చారు హార్ట్ కొనేసి ఇచ్చారా సపోర్ట్ పెద్ద సపోర్ట్ కదా గిఫ్ట్ కదా అంతే కదా ఏ కాన్సెప్ట్స్ కి ఎక్కువగా రివ్యూస్ వచ్చాయి ఎలాంటి క్వశ్చన్స్ రూపంలో మీకు రివ్యూస్ అడుగుతూ ఉంటారు ఎక్కువ నా ఛానల్ అంటే వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది అంటారు ఏంటంటే మీ ఛానల్లో ఏముందని చెప్పి ఇన్ని వ్యూస్ వస్తాయి అనేసి అనుకుంటారు బట్ జనాలు ఏంటంటే ఫిక్స్ అయిపోతారు ఇప్పుడు వంట ఛానల్ అంటే వంట ఛానల్లోకే వెళ్తారు ఇప్పుడు నేను వంట చేసినా సరే ఎవరు చూడరు నా దాంట్లో ఏంటంటే వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో నేను ఎక్కువగా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను బయటకు వెళ్ళినవి కానీ అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేస్తాను అంటే ఛానల్ అంటే నాకు వంటలు రావు నేను వేరే ఛానల్లో చూస్ చేస్తుంటాను సో నా దాంట్లో అయితే బ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అండ్ చాలా వరకు కమెంట్స్ అవే వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి మనము పాజిటివ్ని నెగిటివ్ని పాజిటివ్ని ఎలా తీసుకుంటున్నామో నెగిటివ్ని కూడా అలానే తీసుకోవాలి బట్ నేనైతే నెగిటివిటీని తీసుకోలేను ఈ మధ్యలో నాకు నెగిటివిటీ అనేది వస్తుంది ఎందుకు దేనికి అంటే దేనికి అంటే తెలీదు అంటే ఇప్పుడు మనల్ని ఎంకరేజ్ వాళ్ళే అంటే స్టార్టింగ్ లో ఒక హండ్రెడ్ కే ఉన్న వరకు చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు వన్స్ పెరుగుతున్న కొద్దీ అరే వీళ్ళ అంటే మా వాళ్ళే కదా అని చేస్తున్నారో లేదంటే దేని గురించి తెలియదు కానీ కొంచెం కొంచెం నెగిటివిటీ అనేది ఉంది అనమాట కమెంట్స్ ఏం పెట్టను కదా అంటే ఇప్పుడు మనం ప్రమోషన్స్ చేస్తూ ఉంటాము ప్రమోషన్స్ వస్తే ఎవరు కూడా వద్దు అని చెప్పలేం కదా సో ఆ విధంగా ప్రమోషన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటే సిస్టర్ తగ్గించండి తగ్గించండి అనేసి అంటారు అంతే చాలా మంది ప్రమోషన్స్ అడుగుతూ ఉంటారు ఆ ప్రమోషన్స్ చాలా వరకు వస్తుంటాయి చెయ్యాలి అనుకుంటే నెలకి ఒక వంద కూడా చేసుకోవచ్చు బట్ నేను అన్ని అయితే చేయను అంటే ఒక రోజు నా వ్లాగ్స్ చేస్తాను ఒకరోజు ప్రమోషన్స్ అలా చేస్తూ ఉంటాను డైలీ కూడా నాకు వ్లాగ్స్ అంటే అవ్వవు కదా పాపతో సో అది ఈ ఇంటర్వ్యూని చూసిన వాళ్ళు అర్థం చేసుకుంటే బెటర్ అనేసి నేను అనుకుంటున్నా అంటే ఎలాంటి ప్రమోషన్స్ చేస్తారు చెప్తారు నార్మల్గా షాపింగ్ బ్లాగ్స్ కానీ షాపింగ్ హాల్స్ అవి ఇవి చేస్తాం హైదరాబాద్ లో అది కాదు నార్మల్గా ఆన్లైన్ లో చేస్తాం ఆన్లైన్ లోనే అంటే చాలా యూట్యూబర్స్ చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే ఈ మధ్య నా మీదే కొంచెం ఎక్కువ వస్తున్నాయి అన్నమాట సో ఇంకెలాంటి కాన్సెప్ట్ తో వెళ్ళాలని ఉంది నా పాప పుట్టిందో లేదో నా పా అంటే ఇలా ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళాను వన్ ఎం వ్యూస్ పాప పుట్టిందని రివీల్ చేశాను వన్ ఎం వ్యూస్ వన్ ఎం ఏంటి ట్వెల్వ్ ట్వెల్వ్ లాక్స్ వ్యూస్ అలా వచ్చేవి ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గుతుంది అనమాట ఏంటంటే ఏది కూడా మనకి శాశ్వతం కాదు పాప నవ్వుతుందని పెట్టండి పాప పెట్టండి పాప హాయ్ చెప్పింది నడుస్తుంది అనేవి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అవునా సరే అంటే ఎక్కువ పాపని లైక్ చేస్తున్నారు మిమ్మల్ని లైక్ చేయడం తగ్గించారు అదే ఇప్పుడు ఫోకస్ అంతా పాప మీదకి వెళ్ళింది పాప వచ్చిన తర్వాత అదే పాప వచ్చాక ఫోకస్ అంతా పాప మీదే ఉంది నేను బిగ్ బాస్ రిలేటెడ్ ఒక ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతా చెప్పాలి మీకు ఎవరు ఇష్టం బిగ్ బాస్ లో నాకు ఈ మధ్య సన్నీ ఇష్టం సన్ని సన్ని అంటే ఎందుకు ఇష్టం అంటే అతను ఏదైనా సరే ఉంటారు అతను ఎక్కువ ఇస్తాడనమాట చాలా ఎమోషన్ అయిపోతాడు ఫ్రెండ్షిప్ అంటే కొంచెం ఏదైనా గొడవ వచ్చినా సరే చాలా ఎమోషనల్ అయిపోతాడు నాకు అది చాలా ఇష్టం అంటే ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడు గేమ్ కూడా చాలా బాగా ఆడతాడు అతను ఇప్పుడు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటే పంపించరా పెడతాను సీన్ లేదులే అనేసి ఇక్కడే అడిగేస్తాను మళ్ళీ మాట మార్చేస్తారేమో పంపిస్తా పంపిస్తారా వచ్చింది పర్మిషన్ కూడా ఓకే టైటిల్ విన్నింగ్ ఎవరు అనుకుంటున్నారు మీరు అయితే హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు హస్బెండ్స్ బయటికి వెళ్ళనిచ్చే వాళ్ళు వెళ్ళనివ్వరు కదా ఇప్పుడు బయటికి వెళ్ళొద్దు జాబ్ చేయొద్దు అనేసి అంటారు సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంట్లో ఉండి మీలో ఏది టాలెంట్ ఉందో అది చూపించుకోండి అనేసి అయితే నేను చెప్తాను నా ఛానల్లో ఏంటంటే వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి నేను వ్లాగ్స్ చేస్తాను సో నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు ఇంటర్ ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు నువ్వు ఎలా ఫేమస్ అయ్యావు నాకు కూడా సజెస్ట్ చెయ్యు అని చెప్పేసి నేను అంటనే ఏంటంటే నా దాంట్లో బ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి నేను బ్లాగ్స్ చేస్తాను మీరు మీరు మీలో ఏ టాలెంట్ ఉందో అది మీరు చూపించండి వన్స్ అది క్లిక్ అయితే గనక బాగుంటుంది బాగుంటుంది అని ఇన్కమ్ కూడా బాగుంటుంది సో ఇంకా అంటే యాడ్స్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతుంటారు మీకు మెయిల్స్ ద్వారా మెయిల్ మెయిల్ చేస్తూ ఉంటుంది చాలా వస్తూ ఉంటాయి బట్ మనకి చేయడం అంత టైం ఉండదు పాపతో అందుకని చెప్పేసి నాకు వీలైనప్పుడు మంత్లీ ఒక టెన్ ఇలా చేసుకుంటాను మీరు ఏమైనా చెప్తారా సాటి పురుషులకి వాళ్ళ వయసుని ఎలా ఎంకరేజ్ చేయాలనేది అంటే చాలా సపోర్ట్ చేస్తారు ఏ విషయంలో అయినా సరే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను పాపం చూసుకుంటే పాపం చూసుకుంటారు కుకింగ్ లో కూడా చాలా హెల్ప్ చేస్తారు నాకు అండ్ నా ప్రెగ్నెన్సీ టైంలో లో కూడా నాకు మా మదర్ వాళ్ళ ఇంటికి కూడా పంపించలేదు అతనే చూసుకున్నారు నన్ను

యూట్యూబ్ అనుకోవచ్చు లేకపోతే రీల్స్ లో అనుకోవచ్చు ప్రతి దాంట్లో ఇప్పుడు ఇన్కమ్ అనేది చాలా చక్కగా వస్తుంది సో ఇంకా సబ్స్క్రైబర్స్ త్వరలోనే రావాలని చెప్పి మీ ఛానల్ కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ పాప కూడా క్యూట్ క్యూట్ వీడియోస్ తన హెల్త్ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కిడ్స్ కూడా చాలా ఎక్కువ ఫాలో అవుతుంటారు కాబట్టి మీకు ఇంకా ప్లస్ అవ్వాలి అండ్ చాలా మందికి టాలెంట్ ఉంటుంది అది చూపించుకోవాలంటే చాలా భయపడుతుంటారు రిలేటివ్స్ ఏమనుకుంటారు ఫ్రెండ్స్ ఏమనుకుంటారు ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి అలా అనుకో అంటే అలా అనుకుంటారు అని మనం ఫీల్ అయితే మనము ఇక్కడే ఉంటాము సో అలా అనుకోకుండా చేస్తే కళ్యాణి గారిలో ఇలా ఉంటారు అంటే ఏ టాలెంట్ ఉంటే అది చూపించుకోవాలి థాంక్యూ సో మచ్ రామ్ గారు అండ్ నైస్ టాకింగ్ టు యు ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి కళ్యాణి గారు తప్పకుండా అండ్ చెప్పండి ఇప్పుడు మా సుమన్ టీవీని బ్లాగ్ అయినా సరే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫాలోవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా నన్ను చేయండి సుమన్ టీవీ సుమన్ టీవీని ఓకేనా yes థాంక్యూ థాంక్యూ కళ్యాణి గారు థాంక్యూ రామ్